అన్యాయం జరిగింది. ఓకే, ఇప్పుడు అతన్ని నమ్మడమే నేను చేసిన తప్పు అయితే నేను ఆ తప్పు ఒప్పుకుంటున్నాను. నాకు సహాయం కావాలి. అవునండి, ఆధారాలు ఇవ్వడానికే నిన్న లాయర్ తో డ్రాఫ్ట్ చేసాం మొత్తం. ఎవ్రీథింగ్ ఏవండి, థ్రెట్ అన్నది నాకు అన్ని విధాలుగా జరిగింది. మాల్వి మాల్వి వాళ్ళ తమ్ముడు ఒక రకం థ్రెట్, రాజ్ తరుణ్ దేమో నువ్వు ఇలా చేస్తే ఇంకా కంప్లీట్ గా మనిషిగా కూడా కోల్పోతావన్న థ్రెట్, అన్ని విధాలుగా థ్రెట్స్ ఉన్నాయి. అన్ని ఇవ్వాల్సింది, అన్ని ఇస్తాను. నా బ్యాగ్ లో లేదండి. అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానండి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 మంత్స్ నేను మస్తంతో టచ్ లో లేను. జనవరిలో నేను యుఎస్ వెళ్ళాను. యుఎస్ నుంచి అంటే ఢిల్లీ నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాను. ఢిల్లీలో ల్యాండ్ అయ్యి కుక్కపిల్లతో ట్రావెల్ చేస్తున్నాను. సో 3 మంత్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేయడానికి వెళ్ళాను. అండ్ దానికి ఫీజు అన్న టికెట్స్ అన్నీ కూడా రాజ్తరుణే బుక్ చేశాడు. నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ట్రైన్ బుక్ చేసుకొని వస్తుంటే మోకిల్లాలో A11 నిందితురాలు మీరు మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తున్నాం, మీరు రావట్లేదు అని అర్ధరాత్రి నన్ను లాక్కొని బండ్లో వేసుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా నేను అది మళ్ళీ నోరిప్పి చెప్పలేదు. ఎందుకు అంటే అందులో కూడా మళ్ళీ రాజ్తరుణం తీస్తారేమో అని చెప్పలేదు. ఇంకా ఈ రోజు మొత్తం బయట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్ గా అండి, మరి ఇప్పుడు డ్రగ్స్ అని ఇంకా చెప్పకపోతే ఇంకేం రీజన్ ఉంటుంది? మరి నన్ను జైలుకి ఎలా పంపించగలరు? నాకు కావాలండి ఇంకా అతను, లేకపోతే నేను ఇంకా బతకలేను. ఇంకా ఏమన్నా నాకు ఆలోచన కూడా లేదు. తప్పు ఏమండి, డ్రగ్స్ అన్నది ఎంత సెన్సిటివ్ గా మ్యాటరో అందరికి తెలిసిందే. తప్పు నాది అని చూపించడానికి తప్పుడుది, ఒక తప్పుడుది అని చూపించడానికి. ఎగ్జాక్ట్లీ అండి, ఇప్పుడు నేను ఒక డ్రగ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు 33 ఇయర్స్ హిస్టరీలో ఉండాలి కదా. మోకిల్లా కేసు అన్నది అయిన తర్వాత ఏంటి, నాకు మస్తం పరిచయం అయింది. 1.5 ఇయర్ కూడా అవ్వలేదండి, దాని తర్వాత నుంచి వస్తున్న ఇష్యూస్ ఇవన్నీ. 100% అండి. అంటే నన్ను ఎలా తీసుకెళ్లారు స్టేషన్ నుంచి అన్నది వీడియోస్ ఎవిడెంట్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఏదైతే సీన్ ఉందో అది సీన్ రీక్రియేషన్ ఇంకా మీడియా ఉందని చెప్తున్నాను. కోకపేటలో నేను తిరుగుతుంటే 4 గ్రామ్స్ డ్రగ్స్ దొరికింది అని నన్ను పంపించారు. మరి 4 గ్రామ్స్ డ్రగ్స్ నేను ఎక్కడి నుంచి కొన్నాను? పోనీ అమ్ముతున్నానంటే ఎవరికి అమ్ముతున్నాను? కొన్నానంటే బ్యాంక్ స్టేట్మెంట్, ఒక్క ఎవిడెన్స్ ఏది ఇచ్చినా సరే సరే నేను మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. ఇదంతా చేయడం రాజ్కి కోపం, ఇవన్నీ తెప్పించవచ్చు. రాజ్కి సారీ చెప్తాను. మాల్వి మల్హోత్రాకి గెట్ లాస్ట్ అని చెప్తాను ఫ్రమ్ అవర్ లైఫ్. నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆ అమ్మాయిని, ప్లీజ్ మా 10 ఇయర్స్ థింగ్ మాది ఎపార్ట్ చేయకు అని. ఆమె నాతో మంచిగా మాట్లాడుతూ నేను ఆమెతో ఏం మాట్లాడుతున్నానని రాజుకి చెప్పేసేది. సో అది మాకు ఇంకా డిస్టర్బెన్స్ అలా ఎక్కువ పెంచింది ఇంటర్నల్ గా. ఏవండి, నేను డిపెండెంట్ అండి. ఒక టైంలో అతను పని చేస్తున్నాను కదా, చేయాల్సిన అవసరం లేదు అన్న దగ్గర ఉన్నాడు. నేను అదే నమ్మాను, అతనే నమ్ముకున్నాను, అలాగే ఉన్నాను. నాకు ఇంకా ఆలోచన కూడా లేకుండే. అండ్ ఇప్పుడు అమ్మాయి ఏం పని చేయదు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నాకు ఇంట్లో పని అయిపోతుందండి. డెఫినెట్ గా అండి, ఆమె ఇప్పుడు మేము కో స్టార్స్, మాకేం సంబంధం లేదు అంటే నేను ఒక ఆడదాన్ని ఇంకొక అమ్మాయి పైన వచ్చి చెప్పలేను. నాకు కావాలి అని అబ్బాయి పైన తప్పుగా కూడా చెప్పలేను. ఇది చెప్తున్నానంటే వాళ్ళకి ఎంత ఉందో, నా దగ్గర ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయో, డే 1 నుంచి వాళ్ళు బిహైండ్ కలిసి చేసిన ప్రతి దానికి